దైవ మర్మములు సహోదరుడు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. సెప్టెంబర్ 17 ఈరోజు వాక్య భాగము. అప్పుడు మోషే, ప్రభువా, నేను మాట నేర్పర్ని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవులకు నోరిచ్చినవాడు ఎవడు? యెహోవానైనా నేనే గదా, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనము నుండి 12వ వచనం వరకు. ప్రభువు నన్ను ఏర్పరుచుకునుట నాకెంతో ఆశ్చర్యముగాను ఘనమైనదిగాను తోచుచున్నందున నా సొంత అనుభవమును చెప్పగోరుచున్నాను. ప్రభు వారిని పిలిచినప్పుడు ఎవరైనా విండుటలో తప్పిపోదురేమో అని మనతో మాట్లాడటకు ప్రభు ఎట్టి సాధారణ పద్ధతులను ఉపయోగించునో వారు కూడా గుర్తించునట్లు నా సాక్ష్యము చెప్పగోరుచున్నాను. కెనడా దేశమందలి విన్నీపెగ్ పట్టణమందు 1930వ సంవత్సరములో క్రీస్తు ప్రభువును అంగీకరించిన తరువాత కొంతకాలమునకు ఒక ఆదివారము ఉదయమున ఆరాధనకు వెళ్ళి తిని కూటము ముగిసిన తరువాత నేను బయట నిలబడి ఉండగా ఒక సహోదరుడు వచ్చి నాతో కరచరణము చేశాను. బలమైన అతని చేతి పట్టు నేను ఇంకను స్పృశించగలను. అట్లు కరచలనము చేయుచు, బ్రదర్, ఇండియాకు పోయి ఎందుకు సువార్త ప్రకటింపకూడదు అనిను. బ్రదర్, నేను ఒక ఇంజనీర్ను, ఇన్ని ఏండ్లు ఇంజనీరింగ్ చదివితిని, అంతేగాక నేను నత్యవాణ్ణి, కొద్దిమంది ఎదుట కూడా నిలవబట్టకు నాకు ధైర్యము లేదు. వారిని చూచినప్పుడు నా కాళ్ళు వణుకును. ఇటువంటి నత్తి కలిగిన ధైర్యం లేని వ్యక్తి ఏ రీతిగా బోధకుడు కాగలడు అని నేనంటిని. అతడు ఇంకేమీ చెప్పలేదు. అయినను 2 సంవత్సరముల వరకు ఆ మాటలు నాకు తిరిగి తిరిగి జ్ఞాపకమునకు వచ్చుచుండెను. అతడు ఇంకను నా చేతిని పట్టుకుని నీవెందుకు వెళ్ళకూడదు, నీవెందుకు వెళ్ళకూడదు అని అడిగిన మాటలు నా హృదయములో మ్రోగుచుండెను. నేను ప్రభువుతో, ప్రభువా, నా డబ్బంతటినీ నీకిచ్చివేసేదను, అంటే ఆ డబ్బుతో ఎంతోమంది బోధకులను జీతమిచ్చి పంపగలను, దయచేసి నన్ను మాత్రం పొమ్మని చెప్పవద్దు, నన్ను బోధకునిగా చేయవద్దు అని చెప్పి తిని. అయితే దేవుడు, నీ డబ్బు నాకు అక్కర్లేదు, నీవే నాకు కావాలి అనిను. 2 సంవత్సరముల పాటు ఇదే మాటలు తిరిగి తిరిగి నా ఎద్దుకు వచ్చెను. మనలను ఆయన ఎందుకు ఈ రీతిగా ఏర్పరచుకొనుచున్నాడన్నది ఒక మర్మమే. ఎందువలనగా, ఆయనకు మన మీద హక్కు కలదు. ఆయన నా సృష్టికర్త, శక్తిమంతుడైన దేవుడు గనుక ఈ విషయము ఆయన ఎరుగును. ఎప్పుడైతే మనం ఆయనకు లోబడి విధేయులమై ఆయన్ని వెంబడింతుమో అప్పుడు మనలోనూ మన ద్వారాను పనిచేయుచున్న ఆయన శక్తిని మరింత చక్కగాను సంపూర్ణముగాను తెలిసికొందుము. ప్రైస్ ద లార్డ్.